ఇష్టంగా కూడా ఇవ్వాలి కదా, పింఛన్లు అన్నాడు. ఇప్పుడు పింఛన్లు ఈయనెవరు, రేవంత్ రెడ్డి. ఇప్పుడు పాదాల్లో పింఛన్లు కూడా ఇవ్వాలి, మాకు కూడా పింఛన్. గరీబులం రుణ సౌకర్యం కాదు, గరీబులమే కదా, మాకు కూడా పింఛన్ ఇస్తున్నాడు. ఒంటరి మహిళలు కొడుకులు లేరు, మాకు ఇద్దరు బిడ్డలే, ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం. మరి గరీబులకన్నా ఇవ్వాలి కదా, ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయి ఇవ్వాలి కదా. దేనికి దేనికి వాగ్దానాలు చేసాడు? 420 ఉన్న వాగ్దానాలు ఎవరికి ఇస్తుండు? మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు, ఆడిన రాగానే చేయాలి. ఒక బస్సు ఫ్రీ, బస్సు రోజు ఒత్తపు వస్తామా? ఎవరో తప్పది అనుకున్న హోటళ్ళు ఒత్తరు హోస్టళ్ళు వస్తారు. మనకి బస్సుతో ఏమవసరం? ఒక 20 రూపాయలు పెట్టుకొని బతకలేము మనం ఇళ్ళలో, బస్సు లేకపోతే పోతాం వస్తాం. బస్సులే ఫ్రీ చేసి లాభం ఏమైంది? గరీబులకి ఎన్ని ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఇప్పుడు పింఛన్లు పెద్ద అందరు ఇళ్ళలు ఉన్నారు, బేవలు అందరు ఇళ్ళలు ఉన్నారు, పెద్ద మనుషులు ముసలు వయసులు 2000 పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయలేకపోతే ఎట్లా? 2000 అన్నప్పుడు 2000 వేయాలి, ఇప్పుడు 4000 ఇస్తాను, 4000 2000 అయ్యి ఒక పేరు దీనికి ఒక పేరు వస్తుంది. కేటీఆర్ తర నీకు కూడా మంచి పేరు వస్తుంది. నువ్వు అన్నీ వెనకకి పెట్టి మాట్లాడతావు, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఎవరు ముఖ్యమంత్రిని చేసారు? నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు? ఇప్పుడు మేమే కాదు నిన్ను ముఖ్యమంత్రిని చేసి, మేము ఎన్నుకుంటున్నాం ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే. ఇప్పుడు కరీంనగర్ గాలి ఓట్లు కలెక్ట్ చేసి కేసీఆర్ వదలకుండా గెలవకుండా చేసారు. ఇప్పుడు వాళ్ళే చెప్తాను కొట్టుకుంటారు, ఇప్పుడంటే చెప్తాను కొడతాం, దాంతో కొడతాం, దీంతో చెప్తాను కొట్టే ప్రైమ్ మినిస్టర్ చేసారు. అందరు కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు. పెద్దవాళ్ళు అంటే మీకు చాలా సాయగా వస్తుంది అని మీకు ఎవరికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు మాటలు. గరీబ్ వాళ్ళు చెప్తాను కొడతారు, వాళ్ళని గెలిపేయాలి, వాళ్ళతో చెప్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.